వరంగల్ రూరల్ జిల్లా అశోక్ నగర్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఖానాపురం మండలంలోని గ్రామాల రైతులకు పాకాల ఆయకట్టు కింద అధికారికంగా 6,000 ఎకరాల పంటలకు అనుమతి ఇచ్చారు. పాకాల సరస్సు నీరు కేవలం సాగునీటిని కాకుండా తాగునీటిని అందిస్తుంది. ప్రస్తుతం సరస్సులో నీరు అడుగంటి పోవడంతో త్రాగునీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి ఉంది. మరోవైపు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. సరస్సు నీటిని మోటార్ల సహాయంతో అందించి తమ పంట పొలాలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈరోజు తెలంగాణలోనే ఒక అతిపెద్ద సరస్సుగా ఉన్నటువంటి పాకాల కింద ఆయకట్టు ఈ రబీకి సంబంధించింది చేశారు తైబంది. కానీ తైబంది చేసిన మేరకి నీళ్ళు అందించడంలో వ్యవసాయ అధికారులు, ఐబీ అధికారులు, రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చేసినటువంటి తైబంది మేరకు నీళ్ళు అందించి రైతులను ఆదుకోవాల్సినటువంటి అధికారులు జాడ పత్తా లేని పరిస్థితి ఉన్నది. తక్షణమే చెరువులో ఉన్నటువంటి నీళ్ళని పంపింగ్ చేసి రైతులకు నీళ్ళని అందించాల్సిన అవసరం ఉన్నది. మోటార్లను పెట్టామని చెప్తా ఉన్నారు, ఆ మోటార్లు మాత్రం పనిచేసినటువంటి పరిస్థితి లేదు. రైతులు పెట్టుబడులు పెట్టుకొని ఈరోజు మంచి పొట్ట దశలో పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి గతంలో అధికారులు ఒక స్పష్టమైన అంచనాతోనే తైబంది ఇవ్వలేదు. ఒకవేళ కానీ ఈరోజు కనుక ఈరోజు సాయంత్రం వరకు సుమారు 1-7 మోటార్లు పెట్టి నీళ్లు కనుక అందించకుంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఆర్డీఓ వారు స్పందించాలి వెంటనే. స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దశివశ్రీ గారు వచ్చి కట్ట వేసి ఆల్రెడీ 1-7 మోటార్లు ఫిట్ చేసి మళ్ళీ గతంలో ఏ విధంగా 2-3 ఫీట్ల వాటర్ వస్తాయో అదే విధంగా వస్తాయనే దాని మీద మాకు హామీస్తే అప్పుడు కట్ట వేసింది. ఇప్పటికీ కట్ట వేసి 1 వారం 10 రోజులు కాదు, ఆల్రెడీ మొత్తం పొలాలు మొత్తం కంప్లీట్ క్లీన్ అయ్యాయి. ఇప్పుడు ఇక ఎండిపోయే దశలో ఉన్నాయి. ఇంతవరకు గవర్నమెంటు ప్లస్ మళ్ళీ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటులు, ఐబీ డిపార్ట్మెంటులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. ఒకటే మోటార్ పెడితే ఆ మోటార్ అది కంప్లీట్ కాలిపోయిందండి. ఇప్పుడు ఇవ్వాలా రేపు కనుక మోటార్లు పెట్టని